తల్లికి వందనం. చంద్రబాబు గారు చెప్పింది ప్రతి బిడ్డకు, ప్రతి బిడ్డకు ఎంత మంది ఉంటే అంత మందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒకరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు అమ్మ తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు. గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క పుట్టిన బిడ్డకు కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు. ఈ ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం ఆ లేకపోతే ముంచే ప్రభుత్వమా? మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు. ఈ పథకంతో, మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నారు చంద్రబాబు గారు. మరి ఏది అని అడుగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు? ఇది చాలా హెవీ బడ్జెట్, కోటి మంది మహిళలకు ఇచ్చిన, ఇది 1500 కోట్లు ప్రతి నెలకు ఖర్చు అయ్యేది. మరి చంద్రబాబు గారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం. కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈరోజు చింతిస్తున్నాం. కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఎంతెంత కేటాయించారు, ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు. మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు? ప్రతి మహిళకు, ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు. ఏమైంది? కనీసం ఇప్పటికి 1 సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా? మరి మీరు 100 రోజులు దాటింది, 1 సిలిండర్ కూడా ఇవ్వకపోతే మీకు మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా? ఉచిత బస్సు అన్నారు మహిళలకి. పక్క రాష్ట్రాలలో 1 వారంలో అమలు చేయగలిగిన స్కీము మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు 100 రోజులు అయిపోయినా కూడా అమలు చేయలేకపోతున్నారు. ఉచిత బస్సు మహిళలకు, మరి ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని జనాలు వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని ముంచారు. రైతులకు వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, రైతుకి ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది. పూర్తి మద్యపాన నిషేధం అని వాగ్దానాలు చేసి ఆఖరికి మద్య మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం. అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి, ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని కాదని, మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు. మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మీది నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీరేదో మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు. మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది, చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట, వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట, ఆయన సెక్రటేరియట్కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట, కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట, గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట, ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు.
కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్ ఏ కాదు, సూపర్ సిక్స్ తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు. బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లిలు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు. ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి. ఇది మంచి ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం కాదు అని. ఈ రోజు వరకైతే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే